దేవుని గురించి చెప్పిన దేవుడే దేవుని గురించి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే గూర్చి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ఈ సందర్భంలో ఒక మంచి అంశం మీతో మాట్లాడాలి అని ఒక టైటిల్గా అంశాన్ని నేను ఇచ్చాను. అదే పవిత్ర బంధంపై పరిశుద్ధుని సంతకం. సంతకం ఎందుకు పెడతారు? మీలో చాలామందికి ఈ విషయం తెలుసు. ఒక ముఖ్యమంత్రి పేషీ నుంచి ఒక లెటర్ వచ్చిందనుకోండి, ముఖ్యమంత్రి సంతకం, లేదా ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ఉంటాడు అతని సంతకం ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైతే ముఖ్యమంత్రి కార్యాలయము నుంచి ఒక లెటర్ వచ్చిందో దాని మీద ఒక సంతకం ఉందో అది ముఖ్యమంత్రికి చెందినది తెలిసిపోతుంది. అంటే ఉన్న సంతకాన్ని బట్టి అది ఎవరికి చెందినదో చెప్పేస్తాం. కొన్నిసార్లు సీల్ ముద్ర కూడా ఉంటుంది, సీల్ ఉంటుంది, ముద్ర ఉంటుంది. పంచాయతీ నుంచి ఒక లెటర్ వచ్చిందనుకోండి, ప్రెసిడెంట్ గారి సంతకం, దానికి సంబంధించిన సీల్ ముద్ర, ఇది పంచాయతీకి చెందింది అంటాం. ఒక స్కూల్ నుంచి లెటర్ వచ్చిందనుకోండి, హెడ్ మాస్టరే పంపాడు, అతని సంతకం ఆ స్కూల్కి సంబంధించిన ముద్ర. ఒక ముద్ర వేయబడింది అంటే, లేదా ఒక సంతకం ఉంది అంటే ఆ ఉత్తరం ఫలానా వారికి చెందింది. ఆ సంతకం ఎవరున్నారో, ఎవరు పెట్టారో, వారి తాలూకు ఉత్తరం, లేదా వారి తాలూకు నోటీసు, లేదా వారి తాలూకు ఒక అఫిడవిట్ అనుకుంటాం. పవిత్ర బంధంపై పరిశుద్ధుడు సంతకం, పరిశుద్ధుని సంతకం అంటే ఈ వివాహానికి ఆ పరిశుద్ధునికి సంబంధం ఉందా? ఉంది. సహజంగా లోకంలో నుండి పెళ్ళి అనగానే భార్యాభర్తలుగా ఉండవలసిన ఇరువురు మనుష్యులు, ఒకప్పుడు ఒకడు పురుషుడు, ఒక స్త్రీ. వయసుకు వచ్చినప్పుడు పెళ్లి చేయాలని ఈ ప్రపంచానికి తెలుసు. వయసుకు వచ్చిన వారికి పెళ్లి చేయాలని ప్రపంచం తెలుసుకుంది. వయసు వచ్చింది కనుక పెళ్లి చేసేస్తున్నారు. నాకు తెలిసి ప్రపంచంలో పెళ్ళికి ఇంతకంటే గొప్ప కారణం మనుషులు ఎవరు చెప్పటం లేదు. పెళ్ళి అంటే వయసుకు వచ్చిన వారు తీర్చుకునే కోరికలకు న్యాయబద్ధమైన పర్మిషన్ ఇచ్చేది పెళ్ళి. ఇంత చిన్న కారణమా? పెళ్ళిలో ఇంత చిన్న కారణం ఉందా? పెళ్ళిలో ఇంత చిన్న కారణమా? ఎందుకంటే మొదటి వివాహం జరిగించిన వాడు దేవుడు. అసలు వివాహం అనేది పెట్టినవాడు దేవుడు. ఆదామును సృష్టించాడు, ఆదాము ప్రకటిమక నుంచి హవ్వను సృష్టించాడు. వారిరువురిని ఏకం చేసి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అన్నాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఆదాముకు దేవుడు చేసిన వివాహంలో స్త్రీనిచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన సందర్భం, లేదా ఒక ప్రత్యేకమైన నియమ నిబంధనలు దేవుడు ఏర్పాటు చేసినట్లుగా బైబిల్లో మనకు కనబడుతుంది. ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 22వ వచనం నుంచి చదువుదాం. ఆదికాండం 2వ అధ్యాయము 22 నుంచి చదువుదాం. దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చెను. చదవండి, చదవండి. అప్పుడు ఆదాము ఇట్లా, నేను
నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడినది గనుక నారి అనబడును. ఏమండి జాగ్రత్తగా ఉండాలి, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరుని నుండి తీయబడింది గనక నారి అనబడును అన్నాడు. తర్వాత ఏమన్నాడు, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు, వారు ఏక శరీరం, వారు ఒక్కటవుతారు. రైట్. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. 3వ వచనం నుంచి పరిశైలు అనే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు మాటలు కానీ యేసుక్రీస్తు జ్ఞానం కానీ వాళ్ళకి ఎక్కదు. వాళ్ళ ధర్మశాస్త్రం, వాళ్ళు చెప్పుకునే మాటలు, వాళ్ళ బోధలే వాళ్ళకి ఇష్టం. మహాజ్ఞానం చెబుతున్న యేసుక్రీస్తు అంటే వాళ్ళకి హేళన పడదు, గిట్టదు, అంగీకరించరు. ఆయన చెబుతున్న ఈ మహాజ్ఞానానికి ఏదో ఏదో విధంగా అడ్డుపుల్ల వేయాలి, అడ్డుకోవాలి, అదే వాళ్ళ పని. ఆయన్ని శోధిస్తూ ప్రశ్నలు అడుగుతున్నారట. ఏమని ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళు, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడడం న్యాయమా అని అడిగారు. ఆయన అంటున్నాడు, సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించాడు. ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరముగా ఉందిరని చెప్పానని మీరు చదవలేదా? వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరదీయకూడదు, వేరుపరచకూడదు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఆది కాండంలో చెప్పిన, యేసుక్రీస్తు చెప్పిన ఒకటే మాట, వారిద్దరు ఏక శరీరమై ఉండాలి, బ్రతుకు కాలమంతా వాళ్ళని ఎవరు విడదీయకూడదు, వీళ్ళు విడిపోకూడదు. ఏకమైన వారిని విడదీయడానికి వీలు లేదు, వీరు విడిపోకూడదు. ఇక మలకి గ్రంథము 2వ అధ్యాయము కూడా చదవగలిగితే దేవుడు ఎంత స్ట్రిక్ట్గా మాట్లాడుతున్నాడో చూడండి. మలకి గ్రంథము 2వ అధ్యాయము ఏమండి 16వ వచనం డైరెక్ట్గా చదువుదాం. 16వ వచనం నుంచి, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ, పరిత్యాగ పత్రిక యెహోవాకు అసహ్యం. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ. ఈ 3 వచనాలను మీరు అర్థం చేసుకుంటే ఒక వివాహమైన తర్వాత వారు బ్రతుకు కాలమంతా కలిసి ఉండవలసినదే, ఏ కారణం చేత విడిపోవడానికి వీల్లేదు, ఏ కారణం చేత విడిపోకూడదు. ఎందుకండి ఇలా పెట్టాడు, బాగా ఆలోచిద్దాం. ఎందుకంటే చాలామందికి వివాహం ఏంటో తెలియలేదు, వివాహ బంధం ఎందుకో తెలియలేదు. చివరికి క్రైస్తవులైన వారికి కూడా, చివరికి బైబిల్ పట్టుకున్న సేవకులు కూడా వివాహం అంటే వయసు వచ్చింది కనుక పెళ్లి చేయాలనుకుంటున్నారు. మళ్ళీ చెప్తాను, వయసు వచ్చినందుకే పెళ్ళా. పెళ్ళి అనేది పెళ్ళిలో ఇరువురి శరీర సంబంధమైన కోరికలు తీర్చుకొని ఆనందించే అవకాశం దేవుడిచ్చాడు, కాదంటం లేదు. వారిరువురి ఒకరి ధర్మాలను ఒకరు నెరవేర్తిస్తూ శరీర సంబంధమైన వాళ్ళ కోరికలను తీర్చుకోవడంలో తప్పేమీ లేదు. అది రెండవదిగా వాళ్ళకిచ్చిన అవకాశం, వాళ్ళకిచ్చిన దేవుడిచ్చినటువంటి ఒక మంచి సదుపాయం. కానీ పెళ్ళి అంటే ఏదో వయసు వచ్చినందుకు కోరికలు తీర్చుకోవడానికి చేసేది కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇది నొక్కి నొక్కి ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికి పెళ్లి చేయాల్సిన అవసరం ఏంటి? శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికైతే పెళ్లి చేయాల్సిన అవసరం ఏంటి? పెళ్లి చేసి ఒక్క ఆమెతో ఉండమనే అవసరం ఏంటి? దీని వెనక ఏదో ప్రణాళిక కనపడడం లేదా మీకు? ఆ రోజు శాస్త్రులు పరిశీలి కూడా యేసు ప్రభు మహాజ్ఞానం చెప్తే ఎక్కదళ్ళకి.
ఈరోజు చాలామంది అక్కడే ఆగిపోయారు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అంటే వయసు వచ్చింది చెడిపోతాడు ఆదాము అందుకు చేశారా పెళ్ళి? అందుకే చేశాడు దేవుడు పెళ్ళి? అక్కడే ఆగిపోయారు అందరూ. కాదండి, ఒకవేళ వయసు కోరికలు తీర్చుకోవడానికి పెళ్ళి అని అంటే ఆ వ్యవస్థ మిగతా జంతువులకు పెట్టలేదు. దేవుడు బాగా ఆలోచించండి, జంతువులకు పెళ్ళి ఉందండి? పెళ్ళి ఉందా? పక్షులకు పెళ్ళి ఉందా? లేదు. జంతుజాలాన్ని చూసినప్పుడు పెళ్ళి అనేది కనబడదు, ఒకరితోనే జీవితాంతం అనే నియమము కనబడదు. పక్షులైనా జంతువులైనా ఒక మనిషికి ఇది ఎందుకు పెట్టాడు? ఎందుకు పెట్టాడు? ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనక ఒక మహాప్రణాళిక ఉందండి. ఆ ప్రణాళికే మేము ముందు ఉంచుతున్నాను. ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి, వ్రాయబడిన మాటను చదువుదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 31 నుంచి చదువుదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 31 నుంచి. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం అగుదురు. ఈ మాట ఎక్కడ ఎక్కడ చదివామండి? మొదట మనం ఆది కాండంలో చదివాం. ఎవరు మాట్లాడారు ఈ మాట? ఆదాము. ఆదాము ప్రవక్త, మీకు తెలుసో లేదో. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసము నరుని నుండి తీయబడిన కనుక ఈ మాటలన్నీ మాట్లాడింది ఆదాము. వారిరువురు ఏక శరీరమై ఉందురు అని ఆదాము ప్రవచించాడు. సేమ్ ఈ మాటని ఇక్కడ రాస్తున్నాడు పౌలు. ఏమంటున్నాడు? పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరు ఏక శరీరం అగుదురు. ఈ మర్మము గొప్పది. ఇక్కడ అందరూ మిస్ అయిపోయారండి. ఇదేంటట? మర్మం. మర్మం, మర్మం అంటే క్రీస్తును గూర్చిన ఒక రహస్యం. ఆది కాండంలో 2వ అధ్యాయంలో 22-23 వచనాల్లో కనబడిన ఈ వాక్య భాగం ఉందే, పెళ్ళైన వాళ్ళందరికీ వర్తించే మాట అనుకుంటున్నారు. ఏదో పెళ్ళైన జంట కోసం మాట్లాడాడు అనుకుంటున్నారు. కాదు, అక్కడ క్రీస్తును గురించి ప్రవచించాడు. ఎక్కడ? ఆది కాండంలోనే ఆదామే ప్రవచించాడు. పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనను. ఏమండి, నేను మాట అడుగుతాను. ఒకవేళ పెళ్ళైన జంట గురించి దీన్ని రాశారు, దీనికి ఎక్కడ పెళ్ళైన జంటకు మాత్రమే ఇది వర్తిస్తుందంటే, నా ప్రశ్న వినాలి మీరు కూడా. పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచిపెట్టమని దేవుడు చెప్పాడా? బైబిల్లో దేవుడు తల్లిదండ్రులను పోషించమన్నాడా? సన్మానించమన్నాడా? విడిచిపెట్టమన్నాడా? సన్మానించడం అంటే ఏంటి? తన తల్లిని తన తండ్రిని వదిలేసి భార్యతో పాటు ఉండమనే. చాలామంది ఈ వాక్యాన్ని చూపించేసి ఒక కోడలు అంటుంది అత్తతో. దేవుడే పర్మిషన్ ఇచ్చేశాడు పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుంటాడని. నీ కొడుకు నీతో ఇక ఉండడు, పెళ్ళైన తర్వాత నాతో ఉండాలి అని కోడలు అంటుంది. వాక్యం తెలిసిన కోడలు. కానీ దేవుని వాక్యం ఏముందో తెలుసా? చూడండి సామెతల గ్రంథం. దేవుడి వాక్యం ఏమంటుంది? సామెతల గ్రంథం మరి 29వ అధ్యాయం చూద్దాం, లేదా ముందు 23 చూద్దాం. ముందు 23 చూద్దాం. 23వ అధ్యాయం 22వ వచనం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించు, నీ తల్లి ముదిమయందు ఆమెను నిర్లక్ష్యం చేయొద్దంటే వదిలేయమనా, జాగ్రత్తగా చూడమనా. నీ తల్లి ముదిమయందు ఆమెను నిర్లక్ష్యం చేయకు. 25, నీ తల్లిదండ్రులను నువ్వు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. తల్లిని దూషించు అని దీపము కారు చీకటిలో ఆరిపోను. ఎన్ని వాక్యాలు కావాలండి మీకు? ఎన్ని వాక్యాలు కావాలి? ఒక ప్రక్క నుంచి తల్లిదండ్రులను పోషించాలి, వాళ్ళ ఆలన పాలన చూడాలి, వాళ్ళకి తిండి పెట్టాలి. వాళ్ళను ముదిమేయందు నిర్లక్ష్యం చేస్తే శాపగ్రస్తుడు అవుతావు, తల్లిని దూషిస్తే అతని దీపము కారు చీకట్లు ఆరిపోతుంది, లోయకాకులు పీకుతాయి అన్నట్టు. ఇన్ని మాటలు చెప్పింది దేవుడు, భార్య రాగానే తల్లిదండ్రులు వదిలేయమని చెప్తాడా?
ఎవరయ్యా నీకు వాక్యం నేర్పింది? అసలు అది ఎవరి కోసం చెప్పాడు? ఈ మర్మము గొప్పది. అందులో ఏముంది? మర్మం. నువ్వు తల్లిని తండ్రిని వదిలేయడానికి వీల్లేదు, నువ్వు తల్లిదండ్రులను వదిలేయడానికి వీల్లేదు. మరి ఇక్కడ ఎవరి గురించి మాట్లాడిన మాట ఇది? ఎఫెసీ పత్రిక 5:31. పురుషుడు ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరమై ఉందురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి, ఈ మర్మములో ఎవరున్నారు? క్రీస్తు, సంఘము. పరలోకమందున్న తన తండ్రిని వదిలేసి ఈ భూమి మీదకి వచ్చాడు. ఎవరి కోసం? ఎవరి కోసం? సంఘమైన భార్య కోసం. తనకు శరీరాన్ని ఇచ్చిన తల్లిని కూడా విడిచిపెట్టేసి 30 ఏళ్ల వయసులో వెళ్ళిపోయాడు ప్రతి పల్లెకు, ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి. ఎవరి కోసం? సంఘమైన తన భార్య కోసం. ఏమండి, ఆదికాండం 2వ అధ్యాయంలో మాట్లాడిన మాటలు ఎవరి గురించి రాయబడ్డాయి? క్రీస్తుకు, సంఘానికి సంబంధించిన మాట. ప్రిల్లరా, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ 22వ వచనం నుంచి వరుసగా చదువుతూ వస్తే, భార్యకు భర్తలో భర్త ప్రేమించాలని, భార్యను భర్త ప్రేమించాలని, భర్తకు భార్య లోబడాలని అనేక మంచి మాటలు చెబుతూ క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, భార్యాభర్త అంటాడు క్రీస్తు సంఘం అంటాడు, భార్యాభర్త అంటాడు క్రీస్తు సంఘం అంటాడు. 22 నుంచి వరుసగా చూస్తే 25 కూడా చూద్దాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించది. కళంకమైనను, ముడతైనను, అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకున్నట్టు వలే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడు లేడు, కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకున్నాం. మనం క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము, అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి. భార్య భర్తల గురించి చెప్పేటప్పుడు క్రీస్తు సంఘం ఎందుకు చెప్తున్నాడండి? భార్య భర్తల గురించి నీతి చెప్తున్నప్పుడు అది చెప్పొచ్చు కదా, క్రీస్తు సంఘం ఎందుకు చెప్తున్నాడు? ఒక నిజం చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారండి. దేవుడు కొన్ని విషయాలను చెప్పడానికి ముందుగా కొన్నింటిని నమూనాగా ఉంచుతాడండి. ఉదాహరణ చెప్తాను మీకు. కొన్ని విషయాలు తెలియజేయడానికి దేవుడు కొన్నింటిని ముందు నమూనా. ఏమండి, ఒక పెద్ద అపార్ట్మెంట్ కట్టాలనుకోండి, ఒక పెద్ద అపార్ట్మెంట్ ఇంజనీర్ ప్లాన్ గీస్తాడు. ఎన్ని కిటికీలు ఉండాలి, ఎన్ని తలుపులు ఉండాలి, బిల్డింగ్ ఎలా ఉండాలి, అవుట్లుక్ ఎలా కనబడాలి, డిజైన్ కంప్యూటర్లో గీసిన తర్వాత దానికి కలర్స్ కూడా వాళ్ళు ముందే సెలెక్ట్ చేసేసుకుంటారు. ఆ తర్వాత ఒక ఫ్లెక్సీ ప్రింట్ చేసి ఒక పెద్ద బోర్డు పెట్టేస్తారు అక్కడే హోర్డింగ్. కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తి కాకముందే ఆ హోర్డింగ్ మీదండి ఇదిగో ఈ బిల్డింగ్ బొమ్మ కనపడుతుంటుంది. మీరు ఆ కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత చూడండి, ఈ ఫ్లెక్సీ మీద ఉన్న బొమ్మ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ రియల్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఏది కట్టాలనుకున్నాడో దాని నమూనా ముందే గీసుకున్నాడు ఇంజనీర్, డిజైన్ చేసుకున్నాడు. ప్లాన్ అంటారు దాన్ని, డిజైన్ చేసుకున్నాడు. దేవుడు కూడా అండి తాను భవిష్యత్తులో జరగబోయే వాటికి ప్లాన్స్, నమూనాలు, ఉదాహరణలు ముందుగా జరిగించాడు. అందులో సంఘం. మోషేని పిలిచి, నాయన నువ్వు ఒక గుడారం ఏర్పరచు అన్నాడు. నేను కొండ మీద నీకు చూపించిన దాని ప్రకారము గుడారము చేయడానికి జాగ్రత్త పడన్నాడు. మనం చూసాం పాత నిబంధనలో ఒక గుడారం ఉంటుంది, గంగాళం ఉంటుంది, సముద్రం ఉంటుంది, బలిపీఠం ఉంటుంది, తెరలుంటాయి, పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది, మందసం ఉంటుంది, అహరోను కర్ర ఉంటుంది, చిగురించిన అహరోను కర్ర ఉంటుంది, మన్నా పాత్ర ఉంటుంది, ఇవన్నీ రాతి పలకలు ఉంటాయి, దీపస్తంభం ఉంటుంది. ఏమండి, దీపవృక్షం. ఇవన్నీ మోషేకి చెప్పాడు, జాగ్రత్త అన్నాడు. జాగ్రత్త అని హెబ్రీ పత్రిక వచ్చేసరికి అంటాడు ఇవన్నీ ఛాయ అన్నాడు. ఇవన్నేంటి? హెబ్రీ పత్రిక చూడండి. రాబోయేదానికి ముందు నమూనా ఇస్తాడు అనడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. 8వ అధ్యాయం ముందు 8వ అధ్యాయం చూద్దాము, 5వ వచనం. మోషే గుడారం అమర్చబడిన
మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తం చేయటకు జాగ్రత్తపడు. కొండ మీద నేను నీకు చూపించిన మాదిరి ప్రకారం చేయడానికి జాగ్రత్త అంటే నేను చెప్పిన దాంట్లో అటు ఇటు ఏం కాకూడదు. నేను చెప్పిన కొలత అటు ఇటు కాకూడదు. నేను చెప్పింది కిటికీ ఈ పక్క పెట్టమంటే ఆ పక్క పెట్టకూడదు, గోడారం ఇటు పెట్టమంటే అటు పెట్టకూడదు. నేను చెప్పింది చెప్పినట్టు చేయి. ఎందుకిది ఎందుకిది అని అంటే 9వ అధ్యాయానికి వచ్చేసరికి చూడండి. 9వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. 8:9 వచనాలు దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలిచి ఉండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నాడు. ఆ గుడారము ఏ గుడారం? మోషే చేత దేవుడు చేయించాడే ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉదాహరణగా ఉన్నది. అంటే ఒకనాడు దేవుడు గుడారము ఈరోజున్న సంఘానికి నమూనాగా ఉంచాడు. తెలుసా మీకు? ఆ రోజు ఏర్పరచబడిన గుడారం ఈరోజున్న సంఘానికి నమూనా. ఆ రోజు ఆ గుడారంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలన్నీ ఇప్పుడు సంఘంలో జరుగుతున్నాయి. తెలుసా మీకు? ఇదో పెద్ద టాపిక్ అండి. ప్రస్తుత కాలమునకు ఆ గుడారం ఎలా ఉంది? ఉదాహరణ, ఉపమానం, నమూనా. అంతేకాదండి, దేవుడు కొన్ని కొన్ని నమూనాలను ప్రకృతిలో ఉంచుతాడు తన గురించి తెలుసుకోవడానికి. రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చూడగలిగితే, రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం మనం చదవగలిగితే, ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వం, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ప్రతి వస్తువును ఆలోచించటం వలన తేటపడుతున్నాయి. సృష్టింపబడిన ప్రతి వస్తువును ఆలోచిస్తే దేవుని యొక్క నిత్యశక్తి, దేవత్వం బయలుపడుతున్నాయట, తేటపరచబడుతున్నాయట. అంటే సృష్టి దేవుడి గురించి తెలుపుతుంది. సృష్టి దేవుడి గురించి తెలుపుతుందా? అవును. మన సృష్టిని చూసినప్పుడు, జంతువులను చూసినప్పుడు, పక్షులను చూసినప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఇవి తినొచ్చండి, ఇవి తినొచ్చండి, ఇవి తినొచ్చండి. కొన్ని తినొచ్చు, కొన్ని వాడుకోవచ్చు. ఇంతవరకే తెలుసు మనకి. ఒక జంతువును చూసినప్పుడు తినొచ్చా లేదా ఇంతవరకే ఆలోచిస్తావు. అంటే దేవుడు జంతువులను చేసింది కేవలం తినడానికేనా? కాదండి, దేవుని గురించి తెలపడానికి. సింహం ఉంది, దాన్ని ఎవరైనా వేటాడి తింటారండి. మరి దేవుడు సింహాన్ని ఎందుకండి చేశాడు? దేవుని యొక్క బలమేంటో తెలియచెప్పే జంతువు అది. సింహం భయపడదండి, దేనికి భయపడదు. రారాజు, అడవికి రాజు అది. దేవుడు ఎలా ఉంటాడో మనిషి అర్థం చేసుకోవడానికి మనిషి ముందు సింహం అనే ఒక క్యారెక్టర్ని పెట్టాడు. అది చూసినప్పుడు సింహం గర్జించను భయపడని వాడెవడు, యెహోవా గర్జించను భయపడని వాడెవడు. దేవుని లక్షణం తెలియచేయడానికి అది ఉంది. నీతిమంతులు సింహమోలే ధైర్యంగా ఉంటారు. ఒక సింహం ఉందంటే నువ్వు తినడానికి కాదు, పోని దానికి కాడి కట్టి నువ్వు నీ పొలం ఏమైనా దున్నిస్తావా? మా ఊర్లోనండి. ఏ ఊరండి ఇది? మా వావిలాలలో అదిగోండి, మా నాగరాజు గారు 2 సింహాలతో పొలం దున్నిస్తాడని అంటారా? పొలం దున్నేదాకా కాదు, ముందు మనుషులు ఉంటారు. మరి సింహాన్ని దేవుడు ఎందుకు తయారు చేశాడు? కొన్ని నువ్వు తినడానికి, కొన్ని నువ్వు వాడుకోవడానికి, కొన్ని దేవుడి గురించి నీకు పాఠం చెప్పడానికి. ఎలుగుబంటి ఎందుకుంది? ఎలుగుబండిని ఎవడైనా వేటాడతాడా? మరి అది ఎందుకుందో తెలుసా? దేవుని ప్రేమ తెలియచెప్పటానికి. ఏమండి, ఈ సృష్టిలో పిల్లలను అతి మిక్కిలిగా ప్రేమించే జంతువు ఏదంటే ఎలుగుబంటేనండి. ఎలుగుబంటి అది పిల్లల్ని ఎంత ప్రేమిస్తుందంటే, దేవుడు చెప్పాడు పొరపాటున దాన్ని పిల్లలు పోయినాయి అనుకోండి అది రేగుతుంది కదా, అప్పుడు సింహం కూడా దాన్ని ఎదుర్కోలేదు. పిల్లలు పోగొట్టుకుని ఎలుగుబంటిని ఎదుర్కోవడం చాలా కష్టం. ఎలుగుబంటిని చూస్తే పిల్లల్ని అమితంగా ప్రేమిస్తుంది. అది నీకు అర్థం కావాలి. నిప్పుకోడిని చూసావనుకో, నిప్పుకోడి అసలు అది పిల్లల్ని ప్రేమించదు. కానీ కానీ ఎలుగుబంటిని చూస్తే, అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే, పాత నిబంధన కాలంలో ఒక గుడారాన్ని చూస్తే రాబోయే సంఘాన్ని గుర్తు, సంఘానికి గుర్తుంది, ఉపమానం అది. ఒక సింహాన్ని చూస్తే
దేవుని బలానికి గుర్తు, దేవుని ధైర్యానికి గుర్తు. ఒక ఎలుగుబంటిని చూస్తే దేవుని ప్రేమకది గుర్తు. అలాగే ఈ ప్రపంచంలో ఒక బంధాన్ని చూపిస్తే రాబో కాలంలో దేవుడు ఉంచబోయే మరో బంధం జ్ఞాపకం రావాలి. ఒక స్త్రీ ఒక పురుషుడు ఒక బంధం ఏర్పరిచాడు. పురుషుడు క్రైస్తవుకు, పురుషుడు క్రీస్తు స్థానంలో ఉంటాడు. పురుషుణ్ణి భార్య విడనాడకూడదు, ఎందుకంటే సంఘము క్రీస్తుని విడనాడకూడదు. నీకు పాఠం నేర్పడానికేనండి. సంఘం అంటే ఏంటో, క్రీస్తు అంటే ఏంటో అర్థం చేయించడానికి 2000 సంవత్సరాల తర్వాత, అంటే క్షమించండి, ఆదాము కాలానికి 4000 సంవత్సరాలు, యేసుక్రీస్తు సుమారుగా 4000 సంవత్సరాలు, సుమారుగా 4000 సంవత్సరాల తర్వాత రాబోయే క్రీస్తు సంఘం ఎలా ఉండాలో ప్రపంచంలో దేవుడు ఒక నమూనా పెట్టాడు. అదే భార్యాభర్త బంధం. అంటే ఈ భార్యాభర్త బంధం వెనుక క్రీస్తు సంఘం అనే బంధం దాగుందా? ఒక మాటలో చెప్పాలంటే అసలు క్రీస్తు సంఘం అనే బంధాన్ని చూపించడానికే ఈ భూమి మీద భార్యాభర్తల బంధం ఏర్పరిచాడు. అందుకే పవిత్ర బంధంపై ఎవరి సంతకం ఉంది? విడిచిపెట్టొద్దు అన్నాడు. ఒక జంతువుకి ఎందుకు ఈ నియమం పెట్టలేదు? ఒక జంతువుని ఒకే భార్య ఒకే భర్త అని జంతువులకు ఎందుకు పెట్టలేదు నియమం? పక్షులకు ఎందుకు పెట్టలేదు? ఒక మనిషికి ఎందుకు పెట్టాడు? నువ్వు దేవుని కుమారుడివి. క్రీస్తు రూపాన్ని పురుషుడు చూపిస్తే సంఘము యొక్క ఔన్నత్యాన్ని స్త్రీ చూపించాలి. క్రీస్తు యొక్క ఉన్నత స్థితిని పురుషుడు చూపించాలి. ఈ ప్రపంచానికి మాదిరి నేర్పాలండి క్రైస్తవులు. వివాహ బంధంలో దేవునికి ఉన్న ప్రణాళికలో ఒక ప్రధానమైన భాగం ఇది. భార్యాభర్తల బంధం క్రీస్తు సంఘానికి ఉన్న బంధాన్ని ప్రపంచానికి నేర్పే ఒక గొప్ప నమూనా ఇది. అందుకే దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. ఏ కారణం చేత కూడా మీరు పురుషుడు భార్యని పరిత్యజించకూడదు. అలా పరిత్యజిస్తే క్రీస్తుకు సంఘానికి ఉన్న బంధం యొక్క విలువ పోతుంది. ఏ కారణం చేత విడిచిపెట్టకండి, ఏ కారణం చేత విడిచిపెట్టకూడదు. ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయిందండి, విడాకులు కావాలంటే చాలా సింపుల్గా కోర్టు వాళ్ళు ఇచ్చేస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తికైనా విడాకులు ఇచ్చే అధికారం లేదు బైబిల్ చట్ట ప్రకారం. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. ఎందుకు ఇంత ఖచ్చితంగా పెట్టాడంటే క్రీస్తు సంఘం యొక్క బంధం కనబడుతుందయ్యా వివాహ బంధంలో. క్రీస్తు సంఘం యొక్క బంధం. అంతేకాదు, ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఏదో పిల్లలు కలగడానికి మాత్రమే వారిద్దరిని కలిపాడు అనుకోకండి. పిల్లలు కావాలంటే ఏమండి, దేవుడు మొట్టమొదటి మనిషిని ఎలా చేశాడండి? నేలమంటితో కదా, నేలమంటితో. రెండవ మనిషిని ఎలా చేశాడు? ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి ఆ ఆదాములో ప్రకటింపుకొని తీసి స్త్రీగా నిర్మించి ఆదాము దగ్గర తీసుకొచ్చాడు. ఇదంతా ఎందుకు? ఆదాముని ఎలాగ నేలమంటితో చేశాడో అవను కూడా నేలమంటితో. నేలమన్న తక్కువ ఉందండి, అవను కూడా నేలమంటితో చేయొచ్చు. ఏ చేయలేడా దేవుడు? చేయగలడు. మరి ఎందుకు చేయలేదు? బాగా ఆలోచించండి. ఆ తర్వాత మూడవ మనిషి ఎవరు? కయీను. మొదటి మనిషిని మట్టితో చేశాడు, రెండవ మనిషిని ప్రక్కటెముకను తీసి చేశాడు, మూడవ మనిషి కయీను దగ్గరికి వచ్చేసరికి అవ్వ ప్రక్కటెముకనుండో ఆదాము ప్రక్కటెముకనుండో చేయాలి, మట్టి నుండైనా చేయాలి. ఆ రెండూ చేయలేదు. వారిరువురు కలయిక నుంచి వచ్చేలా ఏర్పాటు చేశాడు. ఎందుకు ఇలా ఏర్పాటు చేశాడు? ఎప్పుడైనా ఆలోచించారా? ఇవన్నీ ఆలోచించాం. పెళ్ళి కాబట్టి పెళ్ళికి సంబంధించిన వాక్యాలు ఎక్కడ ఉన్నాయి రాసుకోవటం, చదివేయడం. ఆదాములో నుండి అవ్వచ్చేలా నిర్ణయం తీసుకున్నాడు. అలా ఎందుకు నిర్ణయం తీసుకున్నాడంటేనండి, తనలోని భాగం గనక ఆదాం ప్రేమించడం ప్రారంభించాడు. ఏమండి, మనది అనుకున్నప్పుడే మనం ప్రేమిస్తామండి, మనది కాని దాన్ని ప్రేమించలేవండి. నాలో నుండి తీయబడినది నాది అంటున్నాడు చూడండి ఆదాము ఎంత స్వతంత్రంగా. నాది, నా మాంసంలో మాంసం, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం. అంటే ఆదాములో నుంచి ఎవరు రావటం వల్లనే వారిద్దరికి బంధం బలంగా ఉంది. కయ్యును ఆదాములో నుంచి వచ్చాడు అనుకోండి, అవ్వకు సంబంధం లేకపోవడం వల్ల ఈ కయ్యూని మీద అవ్వకు ప్రేమ రాదు. పోనీ అవ్వలో నుంచి వచ్చాడు అనుకోండి, ఈ కయ్యూని మీద ఎవరికి ప్రేమ ఉండదు?
ఆదాముకు ప్రేమ ఉండదు. ఇటు ఆదాము అవ్వ ఇద్దరూ ఇతన్ని ప్రేమించాలంటే వీళ్ళిద్దరి కనెక్షన్తో మూడవాడు పుట్టాలి. కుటుంబ వ్యవస్థ ఏర్పరుస్తున్నాడండి ఆయన. ఎందుకు కుటుంబ వ్యవస్థ ఏర్పరిచాడు? సంఘము ఒక కుటుంబం గనక, సంఘం అంటే కుటుంబంగా ఉండాలి గనక, సంఘం ఒక కుటుంబంగా ఉండాలంటే ముందు ఈ భూమి మీద కుటుంబ వ్యవస్థ ఒకటి నమూనాయి పెట్టాలి. అందుకే జాగ్రత్త, ఈ కుటుంబం నా కుటుంబానికి నమూనా. అందుకే భార్య భర్త వాళ్ళు విడిపోకూడదు, ఆ పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి. ఈ చిన్న కుటుంబం దేవుని కుటుంబమైన పెద్ద సంఘాన్ని పోలి ఉంటుంది. అందుకే అందుకే పౌలు అంటాడు, ఈ మర్మము గొప్పది. ఇందులో రహస్యం ఉందా? ఉందండి. మనం అనుకుంటాం ఆది కాండంలో యేసుక్రీస్తు గురించి ఏంటండి అనుకుంటారా? ఏమండి, అపవాదిని శపించేటప్పుడే యేసుక్రీస్తు గురించి చెప్పాడండి. ఉదాహరణగా చెప్తాను, ఏమి లేదు అనుకోకండి. ఆదామవలు తప్పు చేశారు కదండి, పండు తిన్నారు కదా, వాళ్ళను మోసం చేసినటువంటి సాతానును శపించేటప్పుడు, పామును శపించేటప్పుడు ఏమన్నాడు చూడండి, ఆది కాండము 3వ అధ్యాయము ఏమండి 15వ వచనం, మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను. అనగానే అందరు ఏమనుకున్నారంటే, స్త్రీ సంతానం అంటే మనుషులు, నీ సంతానం అంటే పాము సంతానం, అందుకే పాముకి మనుషులకి పడదు. పాముకి మనుషులకే పడదా? పాముకి జంతువులు పడుద్దా? పాములు పశువులను కాటేవా? కాటేస్తాయి, కాటేవా? పశువులు కాటేస్తాయి, కుక్కలను కాటేస్తాయి, మన గేదెల్ని కాటేస్తాయి. ఇక్కడ మాట్లాడుతుంది పాము గురించి కాదు. బైబిల్ను పరిశోధనాత్మకంగా చూడండి చాలామంది, ఇక్కడ మాట్లాడుతున్నది పాము గురించి కాదు. ఎవరి గురించి? అది అన్నాడు చూడండి, అది అది అన్న తర్వాత నంబర్ ఇచ్చాడు దానికి. అది అన్న తర్వాత ఆయన, అది అంటే ఎవరు? స్త్రీ సంతానం అంటే యేసుక్రీస్తు. స్త్రీ సంతానం అనగానే మనం అందరం కాదు, యేసుక్రీస్తు. ఆయన ఎక్కడ కొడతాడు? ఎవరి తల మీద కొడతాడు? నువ్వు దాన్ని ఏమండి, మళ్ళీ చదవండి. ఆయన ఎవరి తల మీద కొడతాడు? అపవాది తల మీద. ఎవరి తల మీద కొడతాడు? మనం అనుకున్నాం ఇది మన గురించి, పాము గురించి రాశాడు అనుకుని పాము కనపడిన ప్రతిసారి దాన్ని దావ కొడతాం. అది మనకు శత్రువు అని ఎవడండి చెప్పాడు? బుద్ధి తక్కువడు. పాములు మనకు శత్రువులు కాదు. నిజం చెప్పాలంటే పాములు రైతులకు మిత్రులు. పాములు లేకపోతే ఈ పంట ఎలుకలు ఎక్కువైపోయి పంట శుభ్రంగా తినేస్తాయి. దేవుడు పామును సృష్టించాడు, అదొక జంతువు, భూజంతువు. అది మనిషికి శత్రువు కాదు. నువ్వు దాని జోలికి వెళ్తే కాటేస్తుంది, లేకపోతే పాములు పగబడతాయని ఇలాంటి ఏమండి కాకమ్మ కబర్లు వినకండి, కథలు వినకండి. దాని జోలికి వెళితే కాటేస్తుంది, లేకపోతే దానిపైనే చూసుకుంటుంది. అవి ఎలుకలను తింటాయి, లేకపోతే నీ పంట అసలు చేతికి వస్తుందా? పాములు రైతుకు స్నేహితులు, సైన్స్ తెలుసుకొని కాస్త. ఇది తెలియక మనం మన సంఘాలలో చాలామంది ఏమండి పాము కనపడగానే సాతాను అనుకుంటారు. వీళ్ళు పంది కనపడగానే సాతాను అంటారు, పాము కనపడగానే. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు అట ఏమండి ఆ సేనదేయాన్ని వెళ్ళండి అన్నాడట పందుల్లోకి. అవి పందుల్లోకి వెళ్ళాయట, పందుల్లోకి వెళ్ళాయి. ఆ పందులు ఏమయ్యాయండి? అలా సేన దయ్యం పట్టిన పందులు ఏమయ్యాయి? ఉన్నాయా? చచ్చిపోయాయా? ప్రపాతముగా వెళ్ళి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చాయి. ఆ దయ్యం పట్టిన పందులు ఆ రోజే చచ్చాయి. ఇప్పుడు కనబడిన ప్రతి పంది దయ్యమా? అలా అనుకుంటే ఆ రోజు దయ్యాలు మనుషులకు బట్టే. అంటే మనుషులందరూ ఇప్పుడు దయ్యాలా? ఒకసారి మీటింగ్కి వెళుతున్నానండి, ఒక వ్యాన్లో కూర్చొని, వేరే డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్నాను, నేను వ్యాన్లో కూర్చున్నాను. మేము లెఫ్ట్ సైడ్ వెళుతున్నాం, మా ముందుగా రోడ్డు దాటి పాము అవతలకి వెళ్ళిపోయింది రైట్ సైడ్కి. ఈ డ్రైవరు ఇలా తిప్పి ఆ చివరికి వెళ్ళి దాన్ని తొక్కించిట్టు వచ్చాడు. అరే దాని జోలు నీకెందుకయ్యా, వెళ్ళిపోయింది కదా అన్నాను. ఆయన అన్నాడు, నేను దాన్ని వదలనన్నా అన్నాడు. ఏ అన్నా? అది సైతానన్నా. అదే పాము ఒక భూజంతువయ్యా,
పాముకు భూజంతువు. ఇక్కడ ఆయన మాట్లాడుతున్న సర్పము ఆదిగట్ట సర్పం ఎవరు? సాతాను. సాతాను తల మీద కొట్టిన స్త్రీ సంతానం ఎవరు? యేసుక్రీస్తు. గనుక యేసుక్రీస్తు గురించి సాతాను గురించి ఆదికాండంలోనే చెప్పబడిందా? చెప్పబడింది. అలాగే సంఘము గురించి క్రీస్తు గురించి ఇదే ఆదికాండం 2వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఆయన మాట్లాడుతున్న మాట ఇదిగో, నరునిలో నుండి తీయబడింది గనక నారి అనబడును, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకున్ను. ఈ మాట రహస్యం, మర్మము అన్నాడు పౌలు. ఆ మర్మము ఎవరి గురించి? క్రీస్తును గురించి, సంఘమును గురించి. ప్రేమని దేవుని పిల్లలారా, పెళ్లిలో పవిత్రమైన దేవుని సంతకం ఉందండి, క్రీస్తుకు సంఘానికి ఉన్న బంధం ఉందండి. ఇప్పుడు చెప్పండి, ఈ సమాజం ఎట్టిపోతుందండి? ఈరోజు చాలామంది పెళ్ళిని వ్యతిరేకిస్తున్నారు గొప్పోళ్ళు. మన ఇండియాకు కూడా వచ్చింది కల్చర్, మాకు పెళ్ళి వద్దండి. మన మోహన్ బాబు గారి కుమార్తె ఉంది, ఆవిడ పేరేంటండి? మంచు లక్ష్మి. నాకు సరోగసి ద్వారా బిడ్డ కావాలి. సరోగసి అంటే అద్దె గర్భం అండి, అద్దె గర్భం. ఈ మధ్య అలా తయారయ్యారండి. ఒక స్త్రీ అంటుంది, నాకు పెళ్ళొద్దు, నాకు ఒక బిడ్డ కావాలి. పెళ్ళొద్దు, బిడ్డ కావాలి, అదేంటి? ఎవరో ఒకరు నాకు కన్ను ఇవ్వాలి, దానికి ఒక 25-30 లక్షలు పడేస్తా, ఎవరో కన్నీ బిడ్డను పెంచుకుంటా. లేదంటే నా అండాన్ని ఇస్తాను, టెస్ట్ ట్యూబ్ బేబీగా పెంచి నాకు ఇవ్వండి, పెళ్ళొద్దా? ఏ పవిత్రమైన ఈ బంధంలో క్రీస్తు సంఘం అది కనబడాలని దేవుడు కోరుకుంటే, ఈ మధ్యకాలంలో అగ్రిమెంట్ మ్యారేజెస్, పెళ్ళైతే ఒకరితో జీవితాంతం పడాలి. ఏమండి, పెళ్ళైన తర్వాత భార్య భర్తల మనస్తత్వాలు సరిపోకపోతే గొడవలు గొడవలు గొడవలు. కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, శుభ్రంగా 6 నెలల్లో మొత్తం బయటపడిపోయి ఇలాంటి వాడు అనుకోలేదు నువ్వు అంటది. అంతే మరి ప్రేమించావు కదమ్మంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటది. రూపాన్ని చూసి ప్రేమించావా? రూపాన్ని చూసా? అందుకే పెళ్లి చేసుకోవడం అలా విడాకులవడం, పెళ్లి చేసుకోవడం అలా విడాకులు ఇవ్వడం. ఇక మన సినిమా హీరోలు పిల్లలు ఎలా ఉన్నారో మీరు చూడ చెప్పాల్సిన అవసరం లేదు. పరిత్యాగ పత్రిక యెహోవాకు అసహ్యం. ఏమనుకున్నావు ఈ బంధం? ఏమనుకున్నావు ఈ బంధం అంటే, పురుషుడు క్రీస్తు స్థానంలో ఉన్నాడు, స్త్రీ సంఘము స్థానంలో ఉంది. అందుకే వారు ఇరువురు ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా? స్త్రీ పురుషుడికి లోబడి ఉండాలి. చాలామంది మూర్ఖులు అంటారండి, చాలామంది మూర్ఖులు. ఏమండి బైబిల్ అండి పురుష పక్షపాతం అండి, స్త్రీని అణిచేసిందండి, స్త్రీని ఏమండి వంటింటి కుందేలుగా మార్చి పురుషుడికి లోబడి ఉండడం తప్ప అమ్మా, తప్ప. నేను మాట అడుగుతాను, ఒకరికి ఒకరు లోబడి ఉండడం అనేది వ్యవస్థలో చాలా అవసరం. ప్రధానమంత్రి క్రింద మంత్రులు లోబడి ఉంటే బాగుంటుందా, లోబడకపోతే బాగుంటుందా? అదేంటండి బానిసత్వం? అది ప్రధానమంత్రికి మంత్రులు లోబడకూడదు అన్నారనుకోండి, వ్యవస్థ గందరగోళం. బాస్కి ఎంప్లాయీస్ అంతా లోబడి ఉండాలా, లోబడి ఉండకూడదా? లోబడి ఉండకపోతే వ్యవస్థ గందరగోళం. ఎస్ఐకి కానిస్టేబుల్ ఎవరో లోబడ్డో లేదనుకోండి, వ్యవస్థ గందరగోళం, మొత్తం గందరగోళం. నేను ఒక మాట అడుగుతాను ఆడపిల్లల్ని, మీ నాన్నకు నువ్వు లోబడి ఉంటాం తప్ప, రైటా అమ్మ చెప్పు. మరి నీ భర్త ఎవరో తెలుసా? పెళ్ళి కాకముందు తండ్రి అయితే నిన్ను పోషించి సంరక్షించేది, పెళ్ళైన తర్వాత భర్త. దేవుడు శిరస్సు స్థానంలో ఉంచాడు, నువ్వెవరు కాదనడానికి. పురుషుడిగా నిర్మించింది దేవుడు, స్త్రీగా నిర్మించింది దేవుడు. నిర్మించిన ఆయన నియమించాడు, పురుషుడు శిరస్సు. శిరస్సు అంటే ఏంటో తెలుసా? మన శరీరంలో అన్ని అవయవాలకు ఆదేశాలు ఇస్తూ, అన్ని అవయవాలను కంట్రోల్ పెట్టుకొని, అన్ని అవయవాల చేత పని చేయించేది శిరస్సు. ఈ అవయవాలు శిరస్సు మాట వినాలి, శిరస్సు మాట వినాలి. శిరస్సులో కళ్ళు ఉంటాయి, ఈ కళ్ళు ఎదురుగా లారీ వస్తుంది చూస్తాయి. ఈ ఇమేజ్ వెళ్ళిపోయి ఈ శిరస్సుకు చెప్తుంది లారీ, పెద్ద లారీ వస్తుంది. అప్పుడు మెదడు ఈ శిరస్సు ఏం చేస్తుంది అంటే, కాళ్ళకి రేయ్ పక్కకెళ్ళరా అని చెప్తుంది. నేను లోబడను అని కాళ్ళు అన్నాయి అనుకోండి, విడిపోతాడు. అర్థమైందా? జరిగేది అది సైన్స్.
కళ్ళు చూసిన ఇమేజ్ని కాలిగే విశ్లేషిస్తుంది మెదడు. విశ్లేషించి వెంటనే కాళ్ళకి సమాచారం పంపుతుంది, పరిగెత్తు, ఇమ్మీడియట్లుగా పరిగెత్తుతాం. నేను వినను అన్నాడంటే అయిపోయినట్టే. గనుక శిరస్సు స్థానంలో క్రీస్తు, శరీరం స్థానంలో సంఘం ఎలా ఉందో పురుషుణ్ణి శిరస్సుగా ఉంచాడు. గనుకమ్మ నీ భర్త నీకు శిరస్సు, ఎప్పుడూ ఎదిరించకు. అలాగని దేవుడు పురుషపక్షపాతి కాదు. పురుషుడికి ఎలాంటి వార్నింగ్ ఇచ్చాడు తెలుసా? నువ్వు నీ శరీరాన్ని ప్రేమిస్తావు కదా, ఈ ప్రపంచంలో ఎవరైనా ఎక్కువగా ప్రేమించేది తనను తానే, తన శరీరాన్ని ఎక్కువ ప్రేమించుకుంటాడని. మిగతా అన్ని అబద్ధాలు. నాక నా ప్రాణం కంటే మిన్న నా భార్య అంటాడు, అబద్ధం అది. ముందు వీడు ప్రాణాన్నే ప్రేమిస్తాడు. నా ప్రాణం కంటే ఎక్కువ నా భర్త అంటది, అది పచ్చి అబద్ధం. ముందు ఏ మనిషి అయినా ముందు తన శరీరాన్ని ప్రేమించుకుంటారు. అందుకే దేవుడే ఉన్నాడంటే పురుషుడితో, నాయన నీ సొంత శరీరాన్ని ఎలా ప్రేమిస్తావో నీ భార్యను అలాగే ప్రేమించు. సొంత శరీరాన్ని మనం ప్రేమిస్తాం, ఎందుకు ప్రేమించు? ఏమండి నేను నల్లగా ఉన్నాను అని ఎవడైనా శరీరాన్ని తగలబెట్టుకుంటాడా? నల్లగా ఉన్నా కానీ నాకేంటి ఒరిజినల్ కలర్ అంటాడు. ఒరిజినల్ కళ్ళు ఎలా ఉన్నా నా కళ్ళు బాగున్నాయి అనుకుంటాడు, అద్దంలో చూసుకుని మురిసిపోతుంటాడు. వాడి కళ్ళు ఎలా ఉన్నా వాడికి మాత్రం అందంగానే కనపడుతుంటాయి. 24 గంటలు అద్దం వదలరు కొంతమంది. ఓరి చూస్తే బాబుమోహన్లా ఉన్నాడు, బాబుమోహన్లా ఉన్నాడని మనం అనుకోవడం. వాడికి మాత్రం సూపర్ హీరోలా ఉంటాడు వాడు. నీ శరీరాన్ని నువ్వు ప్రేమిస్తావు. ఏమండి ఉన్నట్టుండి నా చేతికి నల్లటి మచ్చ ఏర్పడింది అనుకోండి, ఈ చేయి నరుక్కుంటానా? నేను నరుక్కుంటానా? లేదు. దాన్ని అలాగే ప్రేమిస్తాను. మచ్చ వచ్చిన పోగొట్టుకోవడం చూస్తాను తప్ప చేయి నరుక్కుంటానా? నీ శరీరాన్ని ఎలా ప్రేమిస్తానో నీ భార్యను కూడా అలాగే ప్రేమించు. తన శరీరాన్ని ద్వేషించేవాడెవడు లేడు. అలాంటప్పుడు భార్యను ఎలా ద్వేషిస్తావు? ఒక వ్యవస్థకు నువ్వు నమూనా, పరలోకపు సంఘానికి నమూనా, క్రీస్తుకి నమూనా. ఒక మాదిరిగా ఉండవలసిన నువ్వు శరీర కోరికలకు పెళ్లి చేసుకుంటావా? శరీర కోరికల కొరకే దేవుడు పెళ్లి చేశాడు అనుకునే మూర్ఖులంతా వినండి. ఒకవేళ శరీర కోరికల కొరకే దేవుడు పెళ్లి చేశాడని నువ్వు చెబితే ఏమండి, ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా అందంగా కనబడేది ఎంతవరకు తెలుసా? టీనేజ్ అంటే 13 టీనేజ్ అంటారు దాన్ని, 13-19. ఆ టైంలో ఈ శరీరంలోని చర్మములో కణ విభజన చాలా వేగంగా ఉంటుందండి. సెల్ డివిజన్, కణ విభజన చాలా వేగంగా ఉంటుంది. కణ విభజన వేగంగా ఉండడం వల్ల ముడతలు కనపడవు, చర్మం నిగారింపు కనపడుతుంటుంది. ఆ వయసులోనండి ఆడపిల్లలైనా మగపిల్లలైనా చాలా నిగారింపుగా నున్నగా ఉంటారు. అది చూసేసి పెళ్లి చేసావనుకో, నరుని అందము గడ్డి పువ్వు వంటిది. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు ఎప్పుడైతే ఎండ కొట్టిందో ఒక గంట ఎండకు మాడిపోయిందంటే వడబడిపోద్దా గడ్డి పువ్వు? సేమ్ 19, 20, 21, 22, 23, 24, 25 వచ్చేసరికి ఆడపిల్ల ముఖం మీద మచ్చలు మడతలు కనపడతాయి. గ్యారంటీ అది. ఎంత అందగత్తి అయినా 24, 25 వచ్చేసరికి ఏమవుతుంది? మచ్చలు ప్రారంభం అవుతాయి. నువ్వేమి నేర్పావు? పురుషుడికి ఏమి నేర్పావు? దేవుడట వయసులో వచ్చినటువంటి కోరికలు తీర్చుకోవడానికి పెళ్లి చేశాడట. వాడికి ఎలాంటి కోరికలు ఉన్నాయి? ఒకరితో కోరికలు లేవు వాడికి. మరి ఈడు మామూలుడు కాదు కదా, ఎవరు అబ్బాయి, పురుషుడు. పురుషుడు అనగానే పెళ్లి కొడుకుని చూడకండి, ఆయన గురించి కాదు నేను చెప్పేది, టోటల్ అందరి గురించి. వీడికి పెళ్ళైన 2-3 సంవత్సరాలకి ఏమండి అమ్మాయి మరి వయసు పెరుగుతుంటుంది కదా, అందం తగ్గుతుంటుంది కదా. ఏమండి ఆడపిల్ల నిజంగా తల్లి అయిన తర్వాత తన అందాన్ని కోల్పోతుందండి. ఈరోజు సమాజంలో జరుగుతున్నవే, వయసు వచ్చిందని పెళ్లి చేశాడు ఆ దేవుడు? నో. నువ్వు ఇలా అనుకున్నావు కనుకనే 4-5 ఏళ్ళు తర్వాత భార్య ముఖం మొత్తేస్తుంది, వీడు ఇంకెటో అయి చూస్తుంటాడు. వ్యవస్థ దెబ్బతింటుంది. నువ్వు బ్రతుకు కాలమంతా నీ భార్యను విడనాడకూడదు. పరిత్యాగ పత్రిక యెహోవాకు అసహ్యం. విడిచిపెట్టి నువ్వు నీ భార్యకు ద్రోహం చేయకూడదు, అన్యాయం చేయకూడదు. దేవుడు సహించడు, దేవుడు అస్సలు ఒప్పుకూడదు అన్ని.
ఆమె పక్షంగా వ్యాజ్యమాడతాడు, దేవుడే దిగుతాడు. ప్రిలరా, ఎంత పవిత్రమైన ఎంత ఉన్నతమైన గ్రంథం అండి బైబిల్. పెళ్ళంటే శరీర కోరికలకు చేసుకునేది కాదండి, ఒక మాదిరిని చూపించడానికి, ఒక ఉపమానంగాను ఉండాలి, దేవుడి కుటుంబంగాను ఉండాలి. ఈ వ్యవస్థను ప్రక్కత్రోవ పట్టించిన అపవాది పెళ్ళే వద్దు అన్నారు. ఇప్పుడు పెళ్ళే వద్దు, వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం, మీరేం చేస్తారు? అందుకే పెళ్ళనగానే ఏదో బాగా కట్నం తెచ్చే అమ్మాయిను, బాగా అందంగా ఉన్న అమ్మాయిని చేసుకోవాలనే తప్పుడు ఆలోచనలు వదిలేయండి. పెళ్ళంటే దేవుడి కోసం చేసుకునే ఒక పవిత్ర కార్యం. నన్ను అడిగితేనండి పెళ్ళి అనేది ఒక ఉద్యోగం లాంటిదండి. నేను బైబిల్ బాగా పరిశోధించిన తర్వాత ముసలదైపోయినా వదలకూడదు అన్నాడు అంతే దేవుడు. పెళ్ళంటే శరీర కోరికలు కనుక్కునే మూర్ఖులు వినాలి, ముసలిదైపోయినా ముసలివాడైపోయినా నువ్వు అలాగే కలిసి ఉండాలంటే ఇది ఏదో నీ శరీర కోరికల కొరకు కాదు, అది సెకండరీ. మీరు ఇద్దరు కలిసి ఉన్నారు కనుక ఇద్దరు ఆనందించండి, తప్పేమి లేదు, కానీ అది తర్వాత సంగతి. కానీ మిమ్మల్ని ఎందుకు కలిపానంటే నా పని నిమిత్తం. ఉద్యోగం లాంటిదే, నీకు ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా భర్తతో కలిసే ఉండాలి, ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా భార్యతో. ఏ ఉద్యోగానికి వెళ్తే ఇష్టం ఉన్నా లేకపోయినా బాస్ ఫైల్ దెమ్మడి తేవాలవుద్దా? వెనకాల తిట్టుకున్నా వెళ్ళి ఫైల్ ఇవ్వాల్సిందే, చెప్పింది చేయాల్సిందే. నువ్వెలా ఉన్నా, నీ భార్య ఎలా ఉన్నా, నీ భర్త ఎలా ఉన్నా, నువ్వు జీవితాంతం కలిసి ఉండాల్సిందే. ఎందుకంటే కలిపిన వాడు నీకు అప్పగించిన ఉద్యోగం ఇది, బాధ్యత ఇది. కనుక పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడమ్మా బాగా కట్నం ఇచ్చే అబ్బాయి కావాలని అమ్మాయి తరపు వాళ్ళు, బాగా కట్నం తెచ్చే అమ్మాయి కావాలని అబ్బాయి తరపు వాళ్ళు, బాగా సంపాదించే అబ్బాయి కావాలని అమ్మాయి తరపు వాళ్ళు. అలా ఆలోచించకండి. జీవితాలు బాగుండాలంటే డబ్బు కట్నాలు కాదు. అసలు పెళ్ళికి అర్హత దేవుడు చెబుతూ దేవుని పనిలో ఉన్న ఆదాముకి, దేవుని పనిలో ఉన్న ఆదాము, ఆదాము దేవుని పనిలో ఉన్నాడు, దేవుని పనిలో ఉన్న ఆదాముకి సాటి అయిన సహాయంగా అవన్ తీసుకెళ్ళిచ్చాడు. అప్పటికి ఆదాము దేవుడు పనిచేస్తున్నాడు, లక్షల జీవరాశులకు పేర్లు పెడుతున్నాడు. ఆదాము దేవుని పనిచేస్తున్నాడు, సేద్యపరుస్తున్నాడు. చూశాడు సరిగ్గా ఈ టైంలో అవన్నీ నేను తోడుగా ఇవ్వాలి, ఎందుకంటే ఎంత పని ఉంది, ఎంత పని ఉంది. కనుక దేవుని పనిలో పురుషుడు ఉండాలి, ఆ దేవుని పనిలో సహాయం చేసే స్థితిలో స్త్రీ ఉండాలి. అదండి కరెక్ట్గా పెళ్లి చేసే అర్హత. కానీ మనవాళ్ళు అమ్మాయి తెచ్చే డబ్బు కోసం, అబ్బాయి సంపాదించే డబ్బు కోసం వద్దండి. అమెరికా సంబంధం అని గొప్పగా చెప్పుకోకండి, అమెరికా తీసుకెళ్ళి చంపేస్తున్నారు. అమెరికా సంబంధం అని గొప్పలు చెప్పుకోకండి. క్రైస్తవ కుటుంబాలు మారాలి, మీ ఆలోచన తీరు మారాలి. పెళ్ళి అంటే శరీర అవసరాలు తీర్చుకొని ఇష్టం తీరిపోయిన తర్వాత విడాకులు ఇచ్చి పంపించేది కాదు. ఒక బంధాన్ని, పరలోక బంధాన్ని, క్రీస్తుకు సంఘానికి ఉన్న బంధాన్ని ఈ ప్రపంచానికి చూపించే నమూనా భార్యాభర్తల బంధం, కుటుంబ బంధం. ఆలోచించండి, ఈరోజు వేదిక మీద కూర్చున్నటువంటి వీరిరువురు ఈ వాక్యం విన్నారు. తాము దేవుని కోసం బ్రతుకుతూ తమ గర్భవాసాన పుట్టే పిల్లలు దేవుని కోసం పెంచబడాలి, పరలోక పౌరులుగా పెంచబడాలి. ఒక యోసేపులా, ఒక దానియేలులా, ఒక దావీదులా, అపోస్తలుల్లా, క్రీస్తులా ఈ సమాజానికి ఆ బిడ్డలను మీరు పెంచి అందించాలి. అందుకే మిమ్మల్ని ఉంచాడు, అందుకే భార్యాభర్తలు ఎడబాపకూడదు, ఎడబాయకూడదు అన్నాడు. గనుక ప్రియులరా, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకొనక శరీర అవసరాల కోసం దేవుడు పెళ్లి చేశాడని నువ్వు అనుకుంటే లోకంలో అందరూ అందుకే చేసుకుంటున్నారు, నువ్వు అదే కారణం అనుకుని చేసుకొని దేవుని సంకల్పం, ప్రణాళిక, సంకల్పం ఒకటి ఉంది, దాన్ని నువ్వు మర్చిపోతే నువ్వు దేవుడికి అన్యాయం చేసిన వాడవు కదా. బైబిల్ పట్టుకొని నీకు, బైబిల్ పట్టుకొని వాళ్ళకి, బైబిల్ పట్టుకున్న నీకు ఏంటి తేడా? వివాహం పవిత్రమైన బంధం, దానిపై పరిశుద్ధుని సంతకం ఉంది.